హాయ్ అండి, ఎలా ఉన్నారండి అందరూ? రాజమండ్రిలో జేఎన్ రోడ్లో ఉన్న ఎస్వి ఫంక్షన్ హాల్కి వెళ్ళామండి. సూర్య ఫంక్షన్ హాల్కి మా ఆపోజిట్ బిల్డింగ్లో ఒక ఫ్రెండ్ ఉన్నారు, వాళ్ళ ఒక చిన్న కోడలు గారి శ్రీమంతం పిలిచారు, వెళ్ళాము. ఆ ఫంక్షన్కి భరత్గారు కూడా వచ్చారు వాళ్ళ సిస్టర్ తోటి. వాళ్ళ సిస్టర్ గారు భరత్ గారు ఇద్దరు కలిపి పాపను దీవించి వెళ్లారండి. వచ్చేటప్పుడు పేరుని అందరినీ పలకరించి వెళ్లారు. అక్కడ భోజన హాల్ దగ్గరికి కళ్యాణ మండపంలో ఉన్న వాళ్ళందరినీ పేరుని పలకరించి వెళ్లారు. అందరూ ఫోటోలు తీసుకుంటామంటే తండ్రి అమ్మ తప్పకుండా తీసుకుని అందరూ నుంచి ఫోటోలు తీసుకున్నారు. మేము కూడా తీసుకున్నాం. మిట్ట మధ్యాహ్నం వెళ్ళామండి, చాలా ఎండగా ఉంది. కానీ జేఎన్ రోడ్లో ఉన్న కళ్యాణ మండపాలు అన్నిటికి చక్కటి ప్లేసెస్ ఉంటాయండి, కార్ పార్కింగ్కి, భోజన హాల్కి, కళ్యాణ మండపానికి కూడా. పూలన్నీ కూడా న్యాచురల్ పూలతోటే డెకరేషన్ చేశారండి. పిండి కొలిది రొట్టె అంటాం కదా, సామెత మీకు తెలుసు కదా, అలాగే డబ్బులు బట్టి కూడా ఉంటుంది. ఇది ఫస్ట్ పాప అయితే కోవిడ్లో పుట్టిందే, పాపకి ఏమీ చేయలేదని ఈ రెండో బేబీకి బాగా ఖర్చు పెట్టారు వాళ్ళు. అది వాళ్ళ మామయ్య గారు ఫోటో పెట్టి అక్కడ వాళ్ళు సారీ తీసుకొస్తారు కదా పుట్టింటోళ్ళు, అదంతా డెకరేషన్ చేశారు. పాపని స్టేజ్ దగ్గర తీసుకొస్తున్నారండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెళ్ళి, పాప తరపున అమ్మాయి తరపున వాళ్ళు, అబ్బాయి తరపున వాళ్ళు. ఆ ముందు నుంచున్న పాప ఫస్ట్ పాప అనమాట వాళ్ళకి. ఆ స్పార్కిల్ లైటింగ్తో ఎంట్రీ ఇచ్చారండి వాళ్ళ ఫ్యామిలీ అందరూ. తర్వాత ఈ ఈవెంట్ అమ్మాయి అయితే చాలా యాక్టివిటీ చేయించింది, చాలా ఫన్నీగా ఉంది, చాలా బాగుంది. 3-4 గంటలు ఎట్లా టైం గడిచిపోయిందో మాకే తెలియదు. పాప పేరు సుజన. ఆ పాపకు మీరు చూస్తున్న వాళ్ళందరూ ముందు బ్లెస్ చేయండి పాపని. వాళ్ళ అత్తయ్యలు, పిన్నులు, ఆడబొడుచులు అందరూ కలిపి తీసుకెళ్లి స్టేజ్ మీద కూర్చోబెట్టారు. ఒక్కొక్కరు ఒక్కొక్క సాంప్రదాయం ప్రకారంగా చేస్తారు కదండి. అలాగే ఫస్ట్ ఇప్పుడు హారతి ఇచ్చారు పాపను కూర్చోబెట్టి, పెద్దవాళ్ళు అందరూ వెళ్ళి హారతి ఇచ్చారు. హారతి పాటలు కూడా వచ్చిన వాళ్ళు అందరూ ఒకరిద్దరు పాటలు పాడారు, చాలా బాగుందండి. ఫంక్షన్స్ అయితే ఎక్కువ అవ్వలేదండి. మా ఇంట్లో ఫస్ట్ మా మేనగోళ్ళ అయింది, ఇప్పుడు రెండోది. మీకు నేను అంతమంది చెప్పక్కర్లేదు, మీరు చూస్తుంటేనే అర్థమైపోతుంది. ఇది డెకరేషన్ చూస్తుంటేనే చాలా బాగుంది. అక్కడ ఫోటోగ్రాఫర్స్ కూడా ఉన్నారండి చాలామంది. వాళ్ళ స్టిల్స్ కోసం చాలా రకరకాలుగా యాక్టివిటీ చేయించారు. ఈవెంట్ అమ్మాయి అయితే చాలా బాగా చేయించింది. కోలాటంలోనే కర్రలతోటి 2-3 వెరైటీ చేయించింది ఫొటోస్కి. అలాగే అమ్మ ఆడవాళ్ళు అందరూ చాలా పెద్దవాళ్లే అని చాలా యాక్టివ్గా పాల్గొన్నారండి. కర్రల్లో 2 క్రాస్గా పట్టుకుని మధ్యలోంచి పాపని తీసుకెళ్లి స్టిల్స్ ఫోటోగ్రాఫర్ చాలా బాగా చేయించారు, ఫొటోలు తీశారు. ఫోటోగ్రాఫర్ 2-3 రకాలుగా స్టిల్స్ అయిపోయిన తర్వాత లేడీస్ అందరినీ పైకి స్టేజ్ మీద ఎక్కించారు. పాపను మధ్యలో పెట్టుకుని కొత్త పాటలకి డ్యాన్సులు వేయించారండి. పాప కూడా చాలా బాగా యాక్టివ్గా చేసింది, అసలు అలసట్లు లేదు. ఇప్పుడు టైం దగ్గరకు వచ్చింది పాపకి, నెక్స్ట్ మంతే ఇప్పుడు డెలివరీ. కొన్ని రోజుల్లోనే డెలివరీ అయినా పాప చాలా యాక్టివ్గా పాల్గొంది. తర్వాత ఫుడ్ సెక్షన్ అండి. హాల్ అయితే చాలా పెద్దదండి, చాలామంది కూర్చోవచ్చు. సిట్టింగ్ ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు. చాలా నీట్గా ఉందండి హాలు. అరిటాకు వేసి ఫుడ్ వడ్డించారు. ఒక 6-7 రకాల స్వీట్లు వడ్డించారండి. రైస్లో 2-3 రకాలు వడ్డించారు. ఫ్రైలు అన్నిటికంటే మాకు కుండ పెరుగు బాగా నచ్చిందండి. ఒక పెద్ద కుండలో చక్కటి గడ్డ పెరుగు వడ్డించారు. భోజనం అయితే చాలా బాగుందండి, సింపుల్గా ఉంది. మసాలాలు లేవు, ఆయిల్ ఎక్కువ లేదు, చాలా నీట్గా ఉంది. పప్పు మామిడికే కొత్త ఆవకాయతో తిన్నా, చాలా బాగుందండి. భోజనం ఏది వేస్ట్ చేయలేదు, కొంచెం వేశారు, చక్కగాను నీట్గా వడ్డించారండి. ఎలా ఉందండి వీడియో? మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను.